హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యామిలీ హబ్. మనం ఈరోజు నిమ్మలగూడెం దగ్గరలో గల పోగొండ జలాశయం దగ్గర, ఇంకా ఎదరగా ఒక 5 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క ప్రకృతి అందాలను మీరు చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు ఫ్రెండ్స్. ఒకసారి ఆ ప్రాంతాలు కూడా చూపెడతాను. అలాగే దేశ విదేశాల నుండి వచ్చిన యాత్రికులందరూ కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. వాళ్ళని కూడా కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ప్రకృతి అందాలను ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్, వాహ్ అనే ఈ యొక్క పోగొండ జలాశయం దగ్గర ఈ యొక్క కాలువలు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్. అక్కడ కొంతమంది యాత్రికులు ఉన్నారు, వాళ్ళని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూశారు కదా ఈ జలపాతం. అమ్మాయిలకి ఎక్కడో చాలు బాబా, తీకి ఫోటోలు కాదు ఎన్నిక్క కాసేస్తే బాగుంటుంది. ఈ టైం ఈ టైం ఇదే మంచి టైం ఇది వచ్చి గజెత్ కదా అంతా గది గన్ను రావట్లేదు. ఇక్కడ మంది ఇక్కడ కనపడుతున్నారుగా స్టూడెంట్స్, వీళ్ళు కార్తీక మాసంలో పిక్నిక్ కూడా ఇక్కడికి వస్తారు. చూశారు కదా కార్తీక మాసం అంతా అన్ని రోజులు కూడా ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది. పిల్లలు కూడా అనేక స్కూల్ నుండి వచ్చిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఆటలు ఆడుకుంటూ సరదాగా తిరుగుతూ ఉంటారు.
సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఆర్ ఫ్యామిలీ యాప్ సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పు ఎస్ఆర్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేయండి. చల్లగున్నాయి నీళ్ళు బాయ్, ఎంత చల్లగున్నాయంటే నీళ్ళు కలిపేస్తున్నారా. చూడండి పోగుండలో ఉన్నాం మనం. వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యామిలీ హబ్. ఇదిగోండి ఇక్కడ పర్యాటకులు దూరం దూరం నుంచి వస్తున్నారు. ఇదిగోండి ఏమండి హాస్ని గారు, హాస్ని గారు అక్కడ అమృత గారు ఏదో చేసుకుంటున్నారు మేడం. ఏ ఒక ఒక మన ప్రత్యర్థి ఈవిడ ఎవరితో మాట్లాడడం రండి ఒకసారి చెప్పండి మీ పేరు. నా పేరు హాస్ని జ్యోతి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇది చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం, చాలా అందంగా ఉంది. చూసారా నీళ్ళు ఎంత బాగున్నాయో. అవును, ఫ్లోటింగ్ గురించి, ఫ్లోటింగ్ గురించి మాట్లాడండి. ఇవన్నీ రాళ్ళు కాబట్టి అక్కడ లోతు ఉంటుందండి, అదంతా లోతు ఉంటుందండి. సిఎస్ఎన్ కాలేజ్ పిక్నిక్ పోగుండ అలాగా మొత్తం అందరూ పడేలాగా. అక్కడ ఆరబెట్టుకుంటారు, ఇంకా ఆరబెట్టుకున్న డ్రెస్సులు అడ్జస్ట్ చేసుకున్నాను తీసుకు ఆడేవాళ్ళని తీసుకుంటారు.